వచ్చే నెల 13వ తారీఖున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి బీజేపీ నుంచి డికేఆర్ణ గారు, కాంగ్రెస్ నుంచి చల్లావంశీ చంద్రరెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు ఈ ఎన్నికల రంగంలో పోటీ పడుతున్నారు. వీరితో పాటుగా అనేక మంది, దాదాపు 31 మంది ఈ ఎన్నికల బరిలో నిలిచారు. వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నారు? ప్రజల మనోగతం ఏముంది? ఇప్పటివరకు ఏ మా పాలించిన పాలకులు చేసింది ఏంటి? రాబోయే పాలకులకు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఓటు వేయాలనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా యోయో టీవీ విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం మనం ఒక కుటుంబంలో ఉన్నాం, ఒక ఫ్యామిలీ దగ్గర మనం మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. బాండేకర్ విశ్వనాథ్ గారు అంటే వీరు పాలమూరు వాసులకు చిరపరిచితులు అని చెప్పాలి. గతంలో బీఆర్ఎస్ పాలన సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ ముఖ్య నేతల దాష్టికాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వారి దంపతులు ఇద్దరు పోరాడారు, అనేక మార్లు కేసుల పాలయ్యారు, జైల్లో కూడా అక్రమ కేసులతో జైళ్లకు నిర్బంధాలకు విరవకుండా పనిచేశారు. అలాంటి గట్టి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఆయన వాయిస్ ఆఫ్ పాలమూరుగా పిలువబడుతున్నాడు. బాండేకర్ గారు, విశ్వనాథ్ బాండేకర్ వారి పేరు, వారితో మాట్లాడించే ప్రయత్నిస్తారు. విశ్వనాథ్ బాండేకర్ గారు నమస్తే. నమస్తే అండి. యూయో టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. విశ్వనాథ్ గారు, వచ్చే నెల 13న మనకి ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు చాలామంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఈ ఇంతమందిలో మీరు ఎవరు మహబూబ్నగర్ ఎంపీగా గెలిస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేదానికి ఒకటే ఒక నిర్వచనం, మోడీ గారు గెలుస్తారు. వేరే ఆప్షన్ లేదు, వేరే ఆలోచన లేదు, వేరే ఎవరికి కూడా వేరే ఉద్దేశం లేదు. పైన నరేంద్ర మోడీ గారు ఉండాలి, దేశం భద్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా నిద్రపోవాలనేది ఒకటే ఒక ఆలోచనతున్నారు. ప్రజలు నిర్ణయించుకున్నారు, నిర్ణయానికి వచ్చేసిండ్రు. నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి కావడం ఖాయం. 400 పైచిలుపు ఓట్లు సీట్లు రావడం అనేది పద్యం. ఎందుకు అంత డంకా భజన చెప్తున్నారు? ఎందుకు అంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ పాలన చూడండి. నేను చెప్పేది కాదు, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క కర్షకుడు, ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క ఏమంటారు నాయకుడు, ఎవరిని మీరు పలకరించిన ఒకటే మాట, మోడీ గారు దేశాన్ని ఒక అద్దంలో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. శత్రు దేశాలు మన వంక చూడాలంటే కూడా వాళ్లకు నిద్రలో ఉలికిపడి భయపడేంత లెవెల్కు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఖచ్చితంగా అతను రావాల్సిందే. పెట్రోల్ రేట్ పెరిగింది, గ్యాస్ రేట్ పెరిగింది. ఈరోజు రేట్ పెరిగింది, రేట్ తగ్గుతుంది. రేట్లు పెరగడం తగ్గడం అనేది కామన్. కానీ ఒక సురక్షితమైన ఒక సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఆయనకు సంబంధించిన వ్యక్తి ఎవరు పోటీలో ఉన్నా గెలవడం ఖాయం. అది ఎవరైనా ఉన్నాయి, అరుణమ్మ ఉన్నారు అని కాదు, ఇంకోరు కాదు, ఎవరు పోటీలో ఉన్నా బీజేపీ గెలవడం అనేది తథ్యం, ఇది ఖాయం. దీంట్లో వేరే ఆలోచన లేదు. అంటే మీరు వాయిస్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్నారు. గతంలో అనేక దుర్మార్గాలపై, దౌర్జన్యాలపై మీ ఫ్యామిలీ, మీరు మీ భార్య భర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి న్యాయస్థానాల చొరవతో మీరు విజయం సాధించారు, న్యాయస్థానాలు మీకు అండగా నిలబడ్డాయి. అంటే మీరు ఎదుర్కొన్న కష్టాలు గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అన్నాను నేను, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, భూదందాలు, భూ కబ్జాలు ఎన్ని ఉన్నా కూడా ప్రశ్నించిన పాపానికి తట్టుకోలేక అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి నేను ఏదో విజయం సాధించినా అనుకున్నాడు. కానీ చివరికి ఒక సామాన్య కుటుంబమే గెలిచింది. ప్రజలు ఇంతమంది మమ్మల్ని ఆదరించారు, ఇంతమంది వ్యక్తులు మమ్మల్ని అండగా నిలబడ్డారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికీ ఎంత ప్రశాంతంగా ఉందంటే, హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారో, ఏ అధికారి కూడా ప్రలోభాలకు లొంగకుండా, ఫోన్ కాళ్ళకు బెదరకుండా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు జీవితాలు వాళ్ళు ప్రశాంతమైన విధానంలో గడిపేసుకుంటున్నారు. కాబట్టి ఇకపై ప్రపంచంలో, ఇకపై జీవితంలో బీఆర్ఎస్ పార్టీ అనేది గెలవకూడదు అనేది మేము చిరకాలంగా కోరుకునే ఒకే ఒక కోరిక. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దాదాపు 5 నెలలుగా వస్తుంది.
మహిళలకు అంటే పెళ్లి సందర్భంగా తులం బంగారు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క మహిళకు అంటే ఇంట్లో ఉన్న మహిళకు ప్రతి మహిళకు 2500 ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నారు, కరెంటు ఇస్తారు, ఫ్రీ ఇస్తారు, రకరకాలు చెప్పింది. ఇప్పటివరకు ఏం జరగలేదు. విద్యుత్ కోతలు ఎక్కువైనాయి, తాగునీటి సమస్య ఎదురవుతుంది. దీని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పాలన మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి 100 సంవత్సరాల కంటే అయింది. సడన్ గా పాలన వాళ్ళ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసే తరుణంలోనే పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. అంటే వాళ్ళు స్కీమ్లని పెండింగ్లో పెట్టినట్లు మనకు సమాచారం. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఈ మీరు అన్న స్కీములు ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ పోరాటం తప్పదు. మాకు పోరాటం అనేది కొత్త ఏం కాదు, మా నరనరాల్లో జీర్ణించుకపోయింది పోరాటం. చేస్తారు అనే నమ్మకం ఉంది, జనాల్లో ఉంది, మాకున్న అందరికీ ఉంది. ఒకవేళ వీళ్ళు తప్పుదారి పొరపాటున ఈ స్కీములు పక్క పెట్టడం కానీ, స్కీములు మూసేయడం కానీ, ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయకపోవడం జరుగుతాం, ఇంకొక పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. దాంట్లో మేము ముందు ఉంటాం. అరుణమ్మ గారు అంటే ఇప్పుడు దాదాపుగా గెలుపు ఖాయమైందని ఆయా వర్గాల నుంచి వాళ్ళ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. వారు ఒక 45 డిగ్రీల ఎండల ఉంక ఎక్కడ కూడా తగ్గకుండా పూర్తి స్థాయిలో ప్రచారంలో అరుణమ్మ గారు దూసుకుపోతున్నారు. అరుణమ్మ గారు ఒక మహిళగా వారు పోరాడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వారిపై అనేక విమర్శలు, అనేక ఆయన మాటలు అంటున్నాక వారు ముఖం ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు అని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పోరాటాన్ని ఎట్లా చూస్తారు? అరుణమ్మ గారు పోరాటం ఫలించిన వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్టుగా ఆమె కష్టపడే వ్యక్తి, కష్టజీవి. ఆమె గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వెనకదుగు తిరిగి ఇంటికి వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ కరెక్ట్ ఎలక్షన్ టైంలో రాలే. ఆమె 2019 నుంచి ఇప్పటి వరకు ఆమె అహర్నిశలు కృషి చేస్తూనే ఉంది, జనాల్లో మధ్య ఉంది, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. మేము అక్రమ కేసులో బాధితులమై మేము నానా ఇబ్బందులు పడుతుంటే ఆమె ముందుండి నడిపించి మమ్మల్ని కాపాడింది, మాకు అండగా నిలబడ్డది. ఆమె ఇంటి మీద రాళ్ళు పడ్డా కూడా ఆమె ఎవ్వరికీ భయపడలేదు. ఆమె